అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం యోగాలోని సూక్ష్మ వ్యాయామాలతో మంచి బెనిఫిట్స్ ఎలా పొందాలో తెలుసుకుందాం. అయితే ఒక వయసు వచ్చేటప్పటికి చాలామంది యోగాసనాలు చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారండి. దీనికి గల ముఖ్య కారణం వాళ్ళల్లోని ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక వయసు వచ్చేటప్పటికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ మరియు బీపీ పేషెంట్స్, ఆర్థరైటిస్ పేషెంట్స్ చాలా భయాందోళనకు గురవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈరోజు మాదివ్య సంజీవిని మీ ముందుకు చిన్న చిన్న వ్యాయామాలను తీసుకొచ్చేసింది. సో మీరందరూ ఈ వ్యాయామాలను ప్రాక్టీస్ చేసి మలి వయసులో కూడా తెలి వయసు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం ఆ సూక్ష్మ వ్యాయామాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా నెక్తో ఎలా చేయాలో చూద్దాం. శ్వాస వదులుతూ సైడ్కి బెండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ సైడ్, శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ సైడ్. ఇలా 12 times చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఫార్వర్డ్ బెండ్ అండ్ బ్యాక్వర్డ్ బెండ్. శ్వాస వదులుతూ ఫార్వర్డ్, శ్వాస తీసుకుంటూ బ్యాక్వర్డ్, శ్వాస వదులుతూ ఫార్వర్డ్, శ్వాస తీసుకుంటూ బ్యాక్వర్డ్. ఇది ఒక 10 times చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సైడ్ మళ్ళీ శ్వాస వదులుతూ సైడ్, శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ సైడ్, శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ సైడ్, శ్వాస తీసుకుంటూ సెంటర్. ఇది కూడా మనం 12 times చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ షోల్డర్ తోటి ఇప్పుడు సైడ్కి బెండ్ చేస్తామండి. శ్వాస వదులుతూ సైడ్ బెండ్, శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ సైడ్, శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ సైడ్, శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ సైడ్, శ్వాస తీసుకుంటూ సెంటర్. ఇలా ఒక 12 times చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్విస్టింగ్ చేద్దాం. దీంట్లో శ్వాస వదులుతూ సైడ్ ట్విస్ట్, శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ సైడ్, శ్వాస తీసుకుంటూ సెంటర్. ఇలా ఒక 12 rounds చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే మనం ఫార్వర్డ్ బెండ్ చేస్తాం. శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండ్, శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్, శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండ్, శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్. ఈ ఫార్వర్డ్ బెండ్ మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. ఇది ఒక 10 rounds చేస్తే చాలు. ఇప్పుడు లెగ్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దాం. మెల్లగా మన పాదాలను 2 జాయిన్ చేసి శ్వాస తీసుకుంటూ కాళ్ళు లిఫ్ట్ చేసి శ్వాస వదులుతూ నీస్ని నెలకి టచ్ చేసే ప్రయత్నం చేయండి. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్, శ్వాస వదులుతూ టచ్, శ్వాస తీసుకుంటూ లిఫ్ట్, శ్వాస వదులుతూ టచ్. ఇది ఒక 50 times చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు చిన్న చిన్న వ్యాయామాలు ఎలా చేయాలో చూసాం కదా. ఈ వ్యాయామాలు ఎవరెవరు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే కొంతమంది పెద్దవారు కింద కూర్చోలేకపోతుంటారండి, వాళ్ళు చైర్ మీద కూర్చొని వీటిని చేసుకోవచ్చు. దీని బెనిఫిట్స్కి వచ్చేసరికి మన జాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. దాంతో బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం నెక్ ఎక్సర్సైజెస్ చేస్తాం కదండి, మన నర్వస్ సిస్టమ్, నర్వ్స్ ఫ్లో అంతా ఇక్కడి నుంచి మన బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ స్టోన్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా మన లంగ్ కెపాసిటీ కూడా పెరగడం జరుగుతుంది. లెగ్ ఎక్సర్సైజెస్ చేస్తాం కదండి, దాంతో మోకాలు నొప్పులు అనేది తగ్గడం జరుగుతుంది. అంతేకాకుండా ఆర్థరైటిస్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 3 types ఆఫ్ ఆర్థరైటిస్, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆర్థ్రో ఆర్థరైటిస్, అంతేకాకుండా మనకు సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా క్యూర్ అవడం జరుగుతుంది. సో ఈ చిన్న చిన్న వ్యాయామాలను మీరు ప్రాక్టీస్ చేసి మంచి బెనిఫిట్స్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ ఎపిసోడ్లో మనం ఈ చిన్న చిన్న వ్యాయామాలతో బెనిఫిట్స్ ఎలా పొందాలో తెలుసుకున్నాం కదండి. వచ్చే ఎపిసోడ్లో కొత్త కాన్సెప్ట్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి ధన్యవాదాలు. మా ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సందేశాలను మా కమెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.